అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది భావిస్తుంటారు. అయితే చాలా మంది మాత్రం ఆ రోజు ఆలయానికి వెళ్లి మామిడి పండ్లను దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. తాజాగా గుజరాత్ రాజ్కోట్లోని బాలాజీ హనుమాన్ ఆలయాన్ని మామిడి పండ్లతో అలంకరించారు. 200 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారాలతో పాటు పర్వదినాల్లో ప్రత్యేక అలంకరణలు చేస్తారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బాలాజీ హనుమాన్ మందిర్లో 251 కిలోల మామిడి పండ్లతో అలంకరణ చేశారు. ఎంతో విశిష్టత కలిగిన బాలాజీ హనుమాన్ ఆలయంలో నిర్వహించే హారతి కార్యక్రమం ప్రసిద్ధి చెందింది. దాదాపు 22 నిమిషాల పాటు హనుమానికి హారతి ఇస్తారు. దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఇక్కడి హనుమాన్ను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక కేవలం గుడి ప్రాంగణాన్ని మాత్రమే కాకుండా ఆలయంలోని మూల విరాట్ను మామిడి పండ్లతో అలంకరించారు. మరోవైపు అలంకరణ అనంతరం ఈ మామిడి పండ్లను భక్తులకు పంచుతామని ఆలయ సిబ్బంది తెలిపారు. మామిడి పండ్లతో అలంకరించిన ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు.